నాలుగులో మళ్ళీ వైసీపీ గెలవకపోతే తా ఆస్తులు రాసిస్తానని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ సవాల్ చేశారు. ఎవరైనా నా సవాల్ను స్వీకరించాలని అంటున్నారు. మంత్రి ధర్మాన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంత్రి పదవి లేకపోయినా అసంతృప్తి లేదని తమకు ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి అంటే నాయకుడు డబ్బుతో నబ్బావిషన్ భవిష్యత్తులో ఉండడు. ఇప్పుడు ఆవిడ ఇంతవరకు లేడు, అతనికి అతనే సాటి. అటువంటి నాయకుడు మళ్ళీ చెప్తాడు, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాసుకోండి. ఎవరైనా సహాయం చేస్తున్నాను, నేను నా ఆస్తి మొత్తం కట్టేస్తాను. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఇది అందులో అక్షర సత్యం ఇది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతున్నాడు. మీకు ఇంకా మరిన్ని మేలు చేయబోతున్నాడు. మీ అందరూ అతనికి ఆశీర్వదించాలని కోరుతున్నాను. శ్రీ ధర్మ కృష్ణదాస్ గారు మాట్లాడతారు కాబట్టి దయచేసి ఫ్యాన్ లేపండి ఒక నిమిషం. ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం కావాలన్నది చేయవలసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ నాయకులకి అలాగే ప్రధానమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత భారీగా నష్టపోయింది, దానికి కేంద్ర బాధ్యత మీది కూడా ఉంది కనుక మీరు మా సహాయం చేయండి అని చెప్పి అభ్యర్థన. మీరు ఏపీ అప్పుల భారం అయిందో బీజేపీ కష్టాల్లో ఉందో ఇవన్నీ కిషన్రెడ్డి గారికి అవసరమా? ఇక ఏపీకి ఏం కావాలన్నది చూడుకోవడానికి ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. ఇక్కడ బీజేపీకి 1% 2% ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కిషన్ రెడ్డి గారి మాటలు అక్కడ బీజేపీ హైదరాబాద్లో ఎలాగుందో అక్కడ కేసీఆర్కి ఎలా ఎదుర్కోవాలో అక్కడ ఆలోచిస్తే బాగుంటుంది. గౌరవ కిషన్ రెడ్డి గారు మేధావి, మా స్నేహితుడే. ఇక ప్రతిపక్షం వారి ఉనికిని కోల్పోతామని చెప్పి అనేక రకమైనటువంటి విమర్శలు చేస్తూ మరి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిపక్ష బాధ్యత ఈ రకంగా సమావేశాలకి రాక వచ్చిన వాళ్ళు సభ జరగకుండా అడ్డుకునే విధానం, సరైనటువంటి సమాచారం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయక కాలాన్ని వృధా చేసి శాసనసభ సమయాన్ని వృధా చేసినటువంటి తీరు చాలా ఏకనీయంగా ఉంది. అయితే దాన్ని కూడా ఒక చిన్న అక్కడ జరిగినటువంటి సంఘటనని పెద్ద బుతద్వంలో చూపిస్తూ దాన్ని వక్రీభాష చేసి ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని అసారాతాకి చనిపోయినారని చెప్తున్నారు. ఇవన్నీ జరిగినటువంటి సంఘటన ఒకటి, ఇది చెప్పింది ఒకటి. మరి చంద్రబాబు నాయుడు అనైతిక రాజకీయాలకి అతనే దిట్ట అని చెప్పి మా రాంబాబు అంటాడు. మరి అతను ఇతర వాళ్ళ అనైతికత గురించి ప్రశ్నిస్తాడు చంద్రబాబు తెలుగుదేశం నాయకులు. ముందు మీరు తిన్నగా ఉండండి, మీరు సరిగ్గా ఉండి ఇతరులను విమర్శించడానికి ప్రయత్నం చేయండి. లేని విమర్శ చేయాలన్నటువంటి తాపత్రయం మంచిది కాదు. ప్రజలు కూడా అమాయకులు అనుకుంటే చాలా పొరపాటు. ప్రజలు చాలా విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు. మీ పాలన చూసిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ప్రజల తాలూకు హృదయాల నుంచి వచ్చినటువంటి తీర్పు అది. మరి అటువంటి ఆలోచనను ముఖ్యమంత్రి అవేళ చెప్పారు, అది ఇవేళ ఏదో ఒక టైంలో చేస్తారు. దానికి అంత ఎక్కువ ఆతృత కూడా అవసరం లే. ఎవరు వచ్చినా కూడా మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ మాట చెప్తే 151 మంది శాసనసభ్యులు కూడా శిరోధార్యంగా పాటించే సందర్భం. అలాగే మంత్రులందరూ కూడా ఏకత్రాటిపై ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆయన ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడినటువంటి మంత్రివర్గం. ఇదేమి తెలుగుదేశం పార్టీ కాదు, అత్యంత క్రమశిక్షణ కలిగిన రాజశేఖర రెడ్డి గారి వారసులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైన్యం ఇది. దాన్నే నవరత్న రూపంలో మరి ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా సుమారు 94-95% వరకు పూర్తి చేసినటువంటి నాయకుడు. అది కూడా తప్పే. 160 సీట్లు వస్తాయా? కళ్ళ కూడా అలా ఊహించుకోవడానికి ఉంది అవకాశం. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గవర్నమెంట్ ఏర్పడుతుంది. మీరు రాసుకోండి, మీరు చెప్పండి. నేను ఛాలెంజ్ కింద చేస్తాను తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడికి, మొత్తం రాష్ట్ర తెలుగుదేశం నాయకులందరికీ. ఖచ్చితంగా మళ్ళీ రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ అచ్చెన్నాయుడు గారు చెప్పిన 160 సీట్లు కాదు కదా, 60 సీట్లు వస్తే చాలా గొప్పే. ఇటువంటి ప్రయత్నాలు ఇంకా ఆపండి. కనీసం ప్రజల కోసం మీకు ఎన్నుకున్నందుకైనా 23 మంది పేరుకే కానీ అందులో వస్తుంది 18 మంది ఉన్నారు. ఈ 23 మంది పోనీ, 23 మంది కూడా కలిసి ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి, మంచి సూచనలు సలహాలు ఇవ్వండి,
తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమం అందాలన్నటువంటి ముఖ్యమంత్రి పాలనలో మనం ఉన్నాం. దశల వారీగా ప్రతి ఒక్క పని చేస్తాం. మొదటి వరకు రోడ్లు 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 అన్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ అవసరం అన్ని దగ్గర ప్రయత్నాలు ప్రారంభించాం. ఇప్పటికే రోడ్లు ప్రారంభం జరిగింది. బిల్లులు వచ్చే నెల చివరికల్లా ఒక్క రూపాయి కూడా పెండింగ్ మిల్స్ లేకుండా క్లియర్ చేయబోతున్నాం. మీరు చెప్పండి, మీరు అడిగిన నాయకులు తెలుగుదేశం నాయకులు చెప్పండి విషయం. ఇది ఒక ఒక ప్రణాళికాబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం. కేవలం ఈవేళ ఈ రోజు కోసం ప్రయోజనం కోసం కాదు, 26 జిల్లాలు కూడా సులభతరమైనటువంటి సౌలభ్యం కోసం, ప్రజా సౌలభ్యం కోసం చేస్తున్న కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎంతో ఆలోచన చేసి మదించి కలెక్టర్ గారి దగ్గర ప్రజల తాలూకా సూచనలు కలెక్టర్లు తీసుకొని వాళ్ళు ప్రభుత్వానికి పంపిస్తే అవన్నీ అవగాహన తీసుకొని ఎలాగైతే ప్రయోజనం ప్రజలకు అందుతుందో, ఎవరికైతే ప్రజా సౌలభ్యం కలుగుతుందో ఆ రకంగా మరి విభజించి 26 జిల్లాలు చేసి మంచి పాలన అందించాలన్నటువంటి లక్ష్యం. అలాగే వికేంద్రీకరణ కూడా మేము ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. వికేంద్రీకరణ ఖచ్చితంగా జరగాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. 26 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఈ వికేంద్రీకరణ ఆలోచన ఖచ్చితంగా అది ఆచరణ చేస్తాం. ఎక్కడెక్కడో చిన్న చిన్న అడ్డంకులు వస్తే దానికి ఎదుర్కొనే విధానంగా సరైన పద్ధతిలో దాన్ని నెరవేరుస్తామని తెలియజేసుకుంటూ, ఈవేళ ప్రజలందరికీ మెరుగైనటువంటి పాలన, ప్రజలందరికీ మేలు కలిగే పాలన ఈవేళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందుతుందని తెలియజేస్తున్నాం.